రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పులిచింతల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇక జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయ్ బాను పోలీసులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. ఇక పులిచింతల ప్రాజెక్టును పరిశీలించడానికి ఎమ్మెల్యే ఉదయ్ బాను అక్కడికి వెళ్లారు, కానీ అక్కడ పోలీసులు ఆయన్ని అడ్డుకోవడం జరిగింది. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి వీరాస్వామి అందిస్తారు. వీరాస్వామి చెప్పండి. రూపా, పులిచింతల ప్రాజెక్ట్ ని సందర్శించాలని చెప్పేసి కృష్ణా జిల్లాకు చెందిన అదే విధంగా జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయ్ బాను ఈ రోజు పులిచింతల ప్రాజెక్ట్ సందర్శనానికి వెళ్లేందుకు సమయత్తమయ్యారు. ఈ నేపథ్యంలో మాత్రం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం మక్తల గ్రామం వద్ద ఉన్న పులిచింతల ప్రాజెక్ట్ కు వెళుతుండగా తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన బుగ్గం మాధారం వద్ద తెలంగాణ పోలీసులు మాత్రం అడ్డుకున్నారు. సార్, ఈ టైంలో ఇక్కడి నుంచి వెళ్ళటం కాదు, ఎందుకంటే ఆ ప్రాజెక్టు వద్ద ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరిని వెళ్ళటానికి అనుమతి లేదు అని చెప్పేసి తెలంగాణ పోలీసులు మాత్రం అక్కడ అడ్డగించారు. ఈ నేపథ్యంలో నేను పులిచింతల ప్రాజెక్ట్ ని సందర్శనానికి వెళుతున్నానని చెప్పి తెలంగాణ పోలీసులకి ఎమ్మెల్యే ఉదయ్ బాను వివరించడం జరిగింది. కానీ మాత్రం తెలంగాణ పోలీసులు మాత్రం అడ్డుకోవడం జరిగింది. వెంటనే మాత్రం శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్ట్ లో మాత్రం విద్యుత్తుని అక్రమంగా తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా వినియోగిస్తుంది అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ఉదయ్ బాను. వెంటనే మాత్రం అక్కడి నుంచి తప్పనిసరిగా పులిచింతల ప్రాజెక్ట్ మాత్రం తప్పనిసరిగా ఈ రోజు మాత్రం సందర్శించాలని చెప్పేసి అనడం జరిగింది. అక్కడి నుంచి పడవ ద్వారా, అంటే పడవ ద్వారా అచ్చంపేట మండలం మాదిపాడుకు చేరుకున్నారు ఉదయ్ బాను పడవ మార్గం ద్వారా. ఈ నేపథ్యంలో వెంటనే మాదిపాడు నుంచి రోడ్డు మార్గం ద్వారా మాత్రం పులిచింతల ప్రాజెక్టు మాత్రం సందర్శనానికి సందర్శించారు. ఈ నేపథ్యంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం నీటి జలాలను మాత్రం అక్రంగా వినియోగించుకుంటుంది, నీటి విద్యుత్ ఉత్పత్తిని మాత్రం అక్రంగా వినియోగించుకుంటుంది. కానీ తప్పనిసరిగా మాత్రం నీటి వివాదాల పరిష్కరించడంలో మాత్రం ప్రభుత్వాలు మాత్రం మొండిగా వైఖరిస్తుంది అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవైపు చూసుకున్నట్లయితే మాత్రం ఏదైతే ఉందో ప్రయోజనాలు, అంటే ఏపీ ప్రయోజనాల దృష్ట్యా మాత్రం తప్పనిసరిగా మాత్రం మేము ఇప్పటికే అనేక సార్లు సంప్రదించామని చెప్పేసి అన్నారు. ఏదైతే నేను మొత్తంగా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మాత్రం పిన్ టు పిన్ ఈ రోజు మాత్రం పులిచింతల ప్రాజెక్టు సందర్శనానికి వెళ్తానన్న ఉదయమాను మాత్రం అటువైపు నుంచి అడ్డుకుంటే ఇటువైపు నుంచి తప్పనిసరిగా మాత్రం పులిచింతల ప్రాజెక్ట్ ను మాత్రం సందర్శించారని చెప్పుకోవాలి. ఈ రూపా రైట్, థ్యాంక్ యూ వీరాస్వామి. Thank you.